ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ నవంబర్ 11 2021 వారము గురువారం తిథి సప్తమి ఉదయం 6:49 వరకు మరియు అష్టమి తెల్లవారుజామున 5:51 వరకు నక్షత్రము శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:59 వరకు వర్జ్యము సాయంత్రం 6:58 నుండి 8:33 వరకు దుర్ముహూర్తము ఉదయం 9:57 నుండి 10:43 వరకు మరియు మధ్యాహ్నం 2:30 నుండి 3:16 వరకు శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం దానికి తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతారు అదేవిధంగా కార్తీక సోమవారాలు చిలుకు ద్వాదశి నాడు కార్తీక పౌర్ణమి నాడు కోటివత్తులు లక్షవత్తులు 365 వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది అభిషేకాలు పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం రాశిఫలాలు మేషరాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతారు ఇది లాభించే అంశం కాదు మేషరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి రహస్య చర్చలు మంతనాలను సాగిస్తారు ప్రముఖుల యొక్క అండదండలతో అతి కీలకమైన వ్యవహారాలను చక్కబరుచుకోగలుగుతారు వృషభ రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి మీ మాటలకు విలువ పెరుగుతుంది ప్రాధాన్యత కలిగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తారు అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం దానికి తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతారు అదేవిధంగా కార్తీక సోమవారాలు చిలుకు ద్వాదశి నాడు కార్తీక పౌర్ణమి నాడు కోటివత్తులు లక్షవత్తులు 365 వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది అభిషేకాలు పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం మిత్రులు లేక బంధువులకు కొంత ధనాన్ని రుణంగా ఇస్తారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిణమించే సూచనలు ఉన్నాయి సొంత వర్గాన్ని బలోపేతం చేసుకునే చర్యలను ముమ్మరం చేస్తారు కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి నిష్కారణమైన కలహాలను పరిష్కరించుకోవడానికి మౌనమే శరణ్యం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అండదండగా నిలుస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి సింహరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి
ఆవేశానికన్నా ఆలోచనకు ప్రాధాన్యతనిస్తారు. ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా మసులుకుంటారు. రుణం ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసిరావు. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. కన్యారాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. కష్టసాధ్యమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు చోటు కల్పించరు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. దానికి తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలని పొందుతారు. అదేవిధంగా కార్తీక సోమవారాలు, చిలుకు ద్వాదశి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కోటివత్తులు, లక్షవత్తులు, 365 వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది, అభిషేకాలు, పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం. వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలు సానుకూల పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతిని సాధించడానికి గాను చేపట్టే చర్యలలో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం, సూర్యాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ప్రత్యర్థి వర్గం పైన విజయం సాధిస్తారు. వీసా, పాస్పోర్టు వంటి అంశాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వర్గం వారు కూడా మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. స్వల్ప ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. వినూత్నంగా ఆలోచనలను సాగిస్తారు. స్థిరాస్తుల తాలూకు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. చాలా వరకు అనేక విషయాలు మీ కనుసన్నలలో నడుస్తున్నట్లుగా భావిస్తారు. వాహన యోగ సూచన. మకర రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. దానికి తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలని పొందుతారు. అదేవిధంగా కార్తీక సోమవారాలు, చిలుకు ద్వాదశి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కోటివత్తులు, లక్షవత్తులు, 365 వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది, అభిషేకాలు, పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగు చూస్తాయి. పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. గౌరవప్రదమైన స్థానంలోని వారితో సత్సంబంధాలు మరింతగా బలపడతాయి. బహుమతులను అందుకుంటారు. కుంభరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులను పెడతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. మీనరాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.